ఇక కౌన్ బనేగా ముంబై మేయర్, ఇప్పుడు ముంబైలో ఇదే హాట్ టాపిక్. ఎన్నికల ఫలితాల్లో ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో తెరచాటు రాజకీయాలు మొదలయ్యాయి. మేయర్ పీఠం కోసం ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు? అన్ని పార్టీలకు ఇండిపెండెంట్లే కీలకంగా మారారు. మరోవైపు మారిన రాజకీయ సమీకరణాలతో ముంబైలో ఈసారి ముస్లింలకు మేయర్ పీఠం దక్కుతుందనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన శివసేన, బీజేపీ పార్టీలు ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అదే తరహాలో పోటీ పడుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 227 స్థానాలున్న బీఎంసీలో శానకు 84, బీజేపీకి 82 సీట్లు దక్కడంతో మేయర్ ఎన్నికకు ఇతరుల మద్దతు కీలకమైంది. అటు 31 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ కూడా కింగ్ మేకర్ కావాలని చూస్తోంది. హిందుత్వ నినాదంతో ఇన్నాళ్లు ముంబైలో రాజకీయ ఆధిపత్యం సాధించిన శివసేనకు ముంబైలో ఈసారి ముస్లిం ఓటర్ల నుంచి మద్దతు లభించింది. శివసేనకు చెందిన 5 ముస్లిం అభ్యర్థులు కూడా విజయం సాధించడంతో పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లు శివసేనకు పోలయ్యాయని ఫలితాలను బట్టి ఆ పార్టీ వాంఛనాకొచ్చింది. మరోవైపు ముంబైలో మరింత పట్టు సాధించేందుకు, ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముస్లిం అభ్యర్థికే మేయర్ పీఠమిస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సపోర్టు కూడా శివసేనకు లభిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కిచ్చి మేయర్ ను దక్కించుకోవాలని శివసేన ప్రయత్నాలు మమ్మలు చేసినట్టు తెలుస్తోంది. అయితే శివసేన ఆఫర్పై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు. అంతేకాదు, మేయర్ ను దక్కించుకునే స్థానాలు లేకపోయినా బీజేపీ శివసేన మధ్య ఉన్న పోటీని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. అవసరమైతే కింగ్ మేకర్ కావాలని చూస్తోంది. అన్ని పార్టీల్లో ముస్లిం అభ్యర్థులు ఆకర్షించి ముస్లింలకే మేయర్ పీఠం అని ప్రకటించే వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది కాంగ్రెస్. ఇదే జరిగితే శివసేన పార్టీ కూడా డైలామాలో పడే అవకాశం ఉంది. అటు అధికార బీజేపీ కూడా మేయర్ సీటు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోబోమని ఇప్పటికే సీఎం ఫడ్నవీస్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 9 స్థానాల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు, 7 స్థానాలు గెలిచిన ఎన్సీపీ అభ్యర్థులు కూడా ఇక్కడ కీలకం కానున్నారు. మొత్తం మీద 9 మార్చి జరగబోయే మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయం.